हाय फ्रेंड्स एंड व्यूवर्स नेनु मीश्वर वेलकम टू डीसी टीवी दोड्लास चैनल वीडियो लो मना टापिक प्राथमिक विधुल गुरिंची सब्जेक्ट लो की वेल्ले मुंदु ना ई चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल सिंबल नी प्रेस चेयंडी। सब्जेक्ट लो की वेल्ते भारत देशम लो प्राथमिक हक्कुलु एंत मुख्यमो प्राथमिक विधुलु कूडा अंते मुख्यमो। వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే నిజానికి నాణ్యానికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొడుసు వంటివి, హక్కులు విధులు విడదీయలేని బంధం వంటివి। సో కాబట్టి మూడవ భాగంలోని ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటే పౌరులకు హక్కులు స్వేచ్ఛ స్వతంత్రాలతో అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని హక్కులను మనకు ప్రసాదిస్తాయి। ప్రాథమిక విధులు అనేవి పౌరులకు దేశం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాయి। మనకు రాజ్యాంగం ఇస్తున్న ప్రాథమిక హక్కులను అనుభవించే అధికారం ఎంతుందో ప్రాథమిక విధులను పాటించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది। 1976 భారత రాజ్యాంగం 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి। ఆర్టికల్ 51 ఏ ప్రకారం 10 ప్రాథమిక విధులు ఇవ్వబడినవి। పౌరులకు ఇవ్వబడిన ఈ 10 విధులు వ్యక్తిగత పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్ ధర్మాన్ని తెలియజేస్తాయి। భారత రాజ్యాంగం 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది। ఈ విధి తండ్రి గాని సంరక్షకుడు గాని తమ బిడ్డలకు 6 నుండి 14 సంవత్సరాల వయసు వరకు విద్యాబోధన చేపట్టాలని తెలియజేస్తుంది। పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవాలెను। ఓకే, ఇప్పుడు ప్రాథమిక విధులను చూద్దాం। 1 భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను, రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను। 2 భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహించబడిన ఆదర్శాలను గౌరవించాలి। 3 భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించవలెను। 4 అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి। 5 భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి। సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించవలెను। స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను, పద్ధతులను విడనాడాలి। 6 మన దేశంలో గల మిశ్రమ సంస్కృతిని, అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవలెను। 7 ప్రకృతి పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకోవలెను। 8 శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను। 9 ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను, హింసను విడనాడవలెను। 10 భారతదేశం అభివృద్ధి చెందే విధంగా వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దానిని సాధించుటకు కృషి చేయవలెను। ఓకే, ఇది ఇంతటితో ముగిస్తున్నాను। నేను చెప్పింది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। జై హింద్।